అక్బర్ ఒకప్పటి ముగల్ చక్రవర్తి. ఆయన దగ్గర బీర్బల్ అనే గొప్ప విదూషకుడు ఉండేవాడు. రోజు సాయంత్రం పూట అక్బర్ బీర్బల్ కలిసి తన ఉద్యానవనానికి వెళ్ళేవారు. అలా ఒకరోజు సాయంత్రం అక్బర్ బీర్బల్ ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు, బీర్బల్, ప్రభు, ఈ శీతాకాలపు సాయంత్రం చాలా ఉల్లాసంగా ఉంది కదూ. అవును ప్రభు. ఈ వాతావరణాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఏముంది ప్రభు, మనసుకెందుకో ఆనందంగా ఉల్లాసంగా ఉంది. ఎందుకో ఏముంది బీర్బల్, వాతావరణమే అలాంటిది. అలా వారిద్దరూ అక్కడ కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉండగా, ఇంతలో దూరంగా ఒక ముసలి బ్రాహ్మణుడు వీరి వైపుగా రావడం చూశారు. ఎవరో ఇటుగా వస్తున్నట్లుంది. ఎవరో పేద వృద్ధ బ్రాహ్మణుడా ఉన్నాడు. అవును ప్రభు. పాదుషా వారికి ప్రణామములు. బ్రాహ్మణోత్తమ, మీకేం కావాలి? మహారాజా, నన్ను కరుణించండి. నేను పూటకి కూడా గతి లేని పేదవాణ్ణి. నా ఒక్కగానొక్క కూతురి వివాహం చేయదలిచాను. అందుకు 1000 బంగారు నాణ్యాలు ఖర్చవుతుంది. వాటిని సంపాదించే ప్రయత్నంలో భాగంగా తమ వద్దకు వచ్చాను. బ్రాహ్మణోత్తమ, పూటకి గతి లేని పేదవారంటున్నారు, పైగా వృద్ధులు. అంత ఖర్చు చేసి మీ కుమార్తె వివాహం ఘనంగా చెయ్యాలని మీరు ఎందుకనుకుంటున్నారు? మహారాజా, నా జీవితం పేదరికంలోనే మగ్గిపోయింది. కనీసం నా కుమార్తె జీవితం అయినా మెట్టినింట్లో సుఖంగా సాగాలన్నదే నా కోరిక. అటువంటి సంబంధం లభించాలంటే ఇప్పటి కాలమాన పరిస్థితులను బట్టి కనీసం ఆ మాత్రం ఖర్చవుతుందిగా మహారాజా. మీరు చెప్పినది సబబుగానే ఉన్నది, కానీ ఈ వృద్ధాప్యంలో మీరేం చేయగలరు? ఏ పని చెప్పినా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను మహారాజా. దయచేసి నాకు పని కల్పించండి. అయితే మేమొక పని చెబుతాం, చేయండి. ఆ పని చేసిన వెంటనే మీకు 1000 బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తాం. ఏమంటారు బీర్బల్ గారు? ఇక నేనేమంటాను మహారాజా, మీరు తలుచుకుంటే సాధ్యం కానిదేముంది. బ్రాహ్మణోత్తమ, మీరేమంటారు? అయితే ఏం చేయాలో చెప్పండి మహారాజా. అయితే ఆ కొలనులో మొలలోతు నీటిలో రేపు ఉదయం సూర్యోదయం వరకు నిలుచోవాలి. అలాగే మహారాజా. మహారాజుగారు, ఈ వృద్ధ బ్రాహ్మణుడికి పని కల్పించారా లేక అతన్ని శిక్షించారా? ఏమీ బోధపడటం లేదు. దీని పర్యవసానం ఏమిటో? ఎవరక్కడ? మహారాజా, వీరిని కొలను వద్దకు తీసుకువెళ్ళండి. చిత్తం మహారాజా. భటులు వచ్చి ఆ బ్రాహ్మణుడిని కొలను వద్దకు తీసుకుని వెళ్లారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు రాత్రంతా అక్కడే అలాగే నీటిలో ఉండిపోయాడు. మరునాడు ఉదయం భటులు ఆ వృద్ధ బ్రాహ్మణుడిని తీసుకుని రాజమందిరమునకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి బీర్బల్ కూడా చేరుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు మహారాజుతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. మహారాజా, మీరు చెప్పినట్లే కొలనులో ఉదయం వరకు నిలుచున్నాను. నా 1000 బంగారు నాణ్యాలు ఇప్పిస్తే సంతోషిస్తాను. ఇంత వృద్ధుడవు, చలిలో రాత్రంతా ఎలా గడిపావు? ఏముంది మహారాజా, 200 గజాల దూరంలో ఉన్న మీ రాజభవనపు దీపాలను చూస్తూ
వేడిగా ఉన్నట్టు ఊహించుకొని అలాగే నా కూతురు పెళ్లిని గుర్తు చేసుకుంటూ రాత్రంతా కొలనులో ఆనందంగా గడిపాను మహారాజా. అయితే మీరు మా రాజభవనపు దీపాల నుండి వెలువడే వేడితో ఆ కొలనులో ఎటువంటి చలి లేకుండా గడిపారన్నమాట, విన్నారా బీర్బల్? అలా అయితే మీకు ఏ విధమైన బహుమతి ఇవ్వబడదు, ఇక మీరు వెళ్ళవచ్చు. మహారాజా, దేవుడా, ఇప్పుడు నేను నా కూతురికి పెళ్ళి ఎలా చేయను అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బీర్బల్కు మహారాజుగారు చేసిన పని ఎంతమాత్రం నచ్చలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాజమందిరంనకు బీర్బల్ విచ్చేశాడు. ప్రభు, బీర్బల్ గారు మీ దర్శనం కోసం వచ్చారు. రమ్మను. చిత్తం ప్రభు. ప్రణామాలు మహారాజా. బీర్బల్ గారు ఎలా ఉన్నారు? మీ దయ. మహారాజా, నేను ఒక కొత్త రకం వంటను మీకు రుచి చూపించదలిచాను. కొత్త రకం వంట? అవును ప్రభు. కనుక మీరు రేపు మా ఇంటికి విందుకు రావాలి. అలాగే బీర్బల్, తప్పక వస్తాం. ధన్యుని మహారాజా, ధన్యుని అని బీర్బల్ అక్బర్ను విందుకు పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రత్యేక వంటకం ఏమిటి, ఎలాగైనా రేపు వెళ్ళాలి అనుకుంటూ అక్బర్ మరుదినం ఆతృతతో బీర్బల్ ఇంటికి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లేసరికి బీర్బల్ అక్కడ కనిపించలేదు. బీర్బల్ ఎక్కడా? మహారాజా, బీర్బల్ గారు మీ గురించి వంటను సిద్ధం చేస్తున్నారు. బీర్బల్, మీరు నా కోసం తయారు చేస్తున్న ప్రత్యేకమైన వంటకం ఎక్కడ? క్షమించండి మహారాజా, మీరు ఇంకొంచెం సేపు వేచి ఉండవలసి ఉంటుంది. ఇంకొంచెం సేపా? అవును మహారాజా, నేను బియ్యం, పప్పులు, చింతపండు, ఉల్లిపాయలు తెచ్చి అదిగో ఆ కుండలో వేశాను. ఆ కుండలో వేశారా? అవును మహారాజా, మీరే చూడండి, చాలా పెద్ద మంట పెట్టి వండుతున్నాను. కానీ వంటకం పూర్తి కావడానికి ఎందుకింత సమయం పడుతుందో నాకు తెలియడం లేదు. బీర్బల్, ఆ కుండకి నిప్పుకి మధ్య 10 అడుగుల దూరం ఉన్నప్పుడు మంట కుండను ఎలా చేరగలదు? క్షమించండి మహారాజా, ఆ వేడి కుండకు తాకుతుందని అనుకుంటున్నాను. బీర్బల్, చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. క్షమించండి మహారాజా, చల్లని కొలనులో గల ఆ పేద బ్రాహ్మణుడు 200 గజాల దూరంలో ఉన్న రాజభవనపు దీపాల వేడిని గ్రహించగలిగినప్పుడు 10 అడుగులు మాత్రమే దూరంలోనున్న ఈ కుండ వేడిని ఎందుకు గ్రహించదు మహారాజా అని బీర్బల్ చెప్పడంతో అక్బర్కు బీర్బల్ తన తప్పు తెలియచెప్పడానికే ఇదంతా చేశాడు అని అనుకుని బీర్బల్తో, బీర్బల్, నీవు నా తప్పును తెలియజేశావు. నేను ఆ పేద వృద్ధ బ్రాహ్మణుణ్ణి అవమానపరిచాను. ఇందుకు నేను మిక్కిలి బాధపడుతున్నాను. వెంటనే ఆ పేద బ్రాహ్మణునికి 2000 బంగారు నాణాలు ఇస్తాను. రేపు ఆ బ్రాహ్మణుణ్ణి నా వద్దకు తీసుకురా. నన్ను మన్నించు బీర్బల్. మహారాజా, అంత మాట అనకండి, మీరే నన్ను క్షమించాలి. దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. లోపల భోజనంతో పాటు మీకోసం ప్రత్యేకంగా కిచిడీ కూడా తయారు చేసి పెట్టాను. దయచేసి లోనికి రండి మహారాజా, విచ్చేయండి. బీర్బల్, నీ హృదయం ఎంతో సున్నితం అంటూ అక్బర్ని తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళాడు బీర్బల్.